हाय फ्रेंड्स, टुडे रेसिपी ड्राई फ्रूट्स मिल्कशेक अंडी। असल असल फस्ट ड्राई फ्रूट्स एंदुकु तिनाली एला तिनालो चेप्तानु। ड्राई फ्रूट्स लो गुड कोलेस्ट्रॉल उंटुंदी। सो चाला मंदी बादाम पप्पुनी पोट्टु तीसुकोनि तिंटारु कदा, सो अला कादु, बादाम ने पोट्टुतोने तिनाली। असल पोट्टुलोने जिंक, सेलेनियम, मैंगनीज అవన్నీ పొట్టలోనే ఉంటాయి. సో నానబెట్టుకుని తింటేనే మనకు అవి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. డ్రైగా కాకుండా నానబెట్టుకునే తినాలి. సో అలా నానబెట్టడం వల్ల దాంట్లో ఉన్న కంటెంట్ అంతా వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే నేను సో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకొని నీట్గా కడిగేసి ఇవి నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు. సో మీకు అప్పటికప్పుడు త్వరగా కావాలనుకుంటే కొంచెం హాట్ వాటర్తో నానబెట్టుకోండి. హాట్ వాటర్తో అయితే 2 అవర్స్ నానిపోతాయి. అదే మీకు కొంచెం టైం ఉందనుకుంటే నార్మల్ వాటర్తో ఒక 6-8 అవర్స్ నానబెట్టి సరిపోతాయి అన్నమాట. సో నేనైతే ఇప్పుడు నాకు కొంచెం ఫాస్ట్గా కావాలి కాబట్టి నేనైతే ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటున్నాను. ఒక హాట్ వాటర్ కోసం, హాట్ వాటర్తో అయితే 2 అవర్స్లో నానిపోతాయి మనకి. నేను హాట్ వాటర్ పోసుకొని 2 అవర్స్ అలా నానబెట్టుకుంటాను అన్నమాట. సో వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకున్నాము 2 అవర్స్ తర్వాత. సో నెక్స్ట్ అయితే ఇది అసలు ఈ డ్రై ఫ్రూట్ అనేది ఒరిజినల్గా ఉన్న డ్రై ఫ్రూట్ డ్రై అయిపోతుంది కదా, కాబట్టి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ అంతా డ్రై అయిపోయింది. లోపల ఉన్నది మళ్ళీ అదంతా నాని లోపల ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ అంతా బయటికి రావాలంటే ఎక్కువసేపు వాటర్లో నానాలన్నమాట. సో ఆ వాటర్ని పడేయకూడదు, ఆ వాటర్ని కూడా మనం తాగాలి. ఆ వాటర్ మనకి టానిక్ లాంటిది. సో నెక్స్ట్ ఆ వన్ డే మనకి కావాల్సినటువంటి అన్ని మినరల్స్ మార్నింగ్ లేవగానే ఆ వాటర్, ఆ డ్రై ఫ్రూట్ సోక్ చేసిన వాటర్ని తీసుకుంటే అది మనకు అమృతం లాంటిది అనమాట. ఇది తీసుకుంటే చాలు, ఆ రోజు మనకి బాడీకి కావాల్సినటువంటి సెల్స్కి కావాల్సినటువంటి బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ, ఇమ్యూనిటీ పవర్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా తినాలి. ఆ సోక్ చేసిన వాటిని పారబోయకూడదు, బాదం కూడా పొట్టుతోనే తినాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫస్ట్ 2 అవర్స్ నానబెట్టుకుని హాట్ వాటర్ నెక్స్ట్ మనం మిక్సీ చేసుకుందాము. సో మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇది షుగర్ ఫ్రీ అనే, నేనైతే షుగర్ వేయట్లేదు. డేట్స్ వేసాను కదా, అవన్నీ నెక్స్ట్ ఇంకొంచెం బెల్లం వేసుకుంటాను. సో షుగర్ పేషెంట్స్ అంటే ఆ బెల్లాన్ని కూడా స్కిప్ చేయొచ్చు, కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. షుగర్ కావాలనుకుని షుగర్ వేసుకోవచ్చు కావాలనుకున్నాను. సో ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాను, ఇది కాచి చల్లార్చిన మిల్క్. సో నేనైతే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను, మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. ఇలాచీ వేసుకుంటున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం. సో నెక్స్ట్ మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. సో మన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక 4-5 మెంబర్స్కి వస్తుంది మిల్క్ షేక్. సో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగేయచ్చు. సో ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ ఆడుకొని వచ్చినప్పుడు కానీ ఇలా ఇస్తే చాలా బాగుంటుంది. సో ఈ సమ్మర్లో ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. సో మీకు చల్లగా కావాలంటే ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. సో సర్వ్ చేసుకుందాం. సో పిల్లలు అందరూ చాలామంది బయట కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మీరు ఇలా బయట మాజాలి అలాంటివి కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది ఇది టేస్ట్. సో మనం ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్తో. ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ ఇలా చాలా మంచిది తీసుకుంటే, డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. డైలీ మీరు ఎలా తీసుకుంటారంటే రోజు ఇన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే కష్టం కాబట్టి, కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి డ్రై ఫ్రూట్స్, మీరు ఏం చేస్తారంటే ఒక ఫ్రూటు, ఒక డ్రై ఫ్రూట్ మిల్క్, అంటే ఒక ఫ్రూట్ అంటే యాపిల్ కానీ బనానా కానీ కివీ ఇలా సపోటా కానీ ఇలా ఒక ఫ్రూట్ తీసుకొని డ్రై ఫ్రూట్స్, ఒకరోజు బాదం, ఒకరోజు జీడిపప్పు, ఒకరోజు వాల్నట్స్, ఒకరోజు అంజీర్ ఇలా అలా కాంబినేషన్లో తీసుకొని మీరు డైలీ రోజుకు ఒక డ్రింక్ మిల్క్ షేక్ అనేది మీరు తాగొచ్చు, మీ పిల్లలకి ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. సో నా వీడియోస్ కానీ ఈ వీడియో మీ రెసిపీ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోస్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా వాటి వల్ల యూజెస్ ఏంటి అని కూడా చెప్తాను, ఎందుకు తినాలి, ఎలా తినాలి అని మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి
సబ్స్క్రైబ్ చేయండి. బై బై.